జిల్లా కేంద్రమైన కర్నూలు నగర శివార్లో దేవాదాయశాఖకు సంబంధించి ప్రభుత్వ భవనాలు నిర్మాణాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ భూమి పూజ నిర్వహించారు. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, అడిషనల్ కమిషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భవన నిర్మాణానికై 1.5 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, ఇదే విధంగా మిగిలిన జిల్లా కేంద్రాలలో కూడా నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేవాదాయశాఖ కార్యాలయాలు అద్దె భవనాలలో విధులు నిర్వహిస్తున్నారని, వారికి ప్రభుత్వ శాశ్వత భవనాలు ఏర్పాటు చేయటంతో పరిపాలన సౌలభ్యం లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మేయర్ బివై రామయ్య, ఎమ్మెల్యేలు కాటసాని రాముపాల్ రెడ్డి, అఫీజ్ ఖాన్, డాక్టర్ సుధాకర్, కంగాటి శ్రీదేవులు, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు. శంకుస్థాపన చేసి డిపార్ట్మెంట్గా సొంత భవనాలని నిర్మాణం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈ డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్, అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించిన వర్క్ ఆపరేషన్కి సంబంధించి కానీ, లేకపోతే ఈ వాల్యూషనర్ ఏదైతే జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్కి సంబంధించిన ఆఫీసు, ఇవన్నీ కూడా ఒకే ప్రాంగణంలో ఉండేలాగా ఒక మంచి ఆలోచనతో, ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ 1.25 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ భవన సముదాయాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇప్పుడు అద్దె భవనాల్లో ఉన్నాయి, అక్కడ అద్దె పడుతున్నారు. అటువంటిది లేకుండా సొంత భవనంలోకి ఈ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇది చాలా ఒక శుభ పరిణామం. ప్రభుత్వ యొక్క ఆలోచనకి అనుగుణంగా ఇవాళ మొదలు పెట్టడం జరిగింది. ఇది మిగిలిన జిల్లాలో కూడా కొనసాగించే కార్యక్రమం చెప్పారు. థ్యాంక్ యూ సార్. దేవస్య గ్రహే గ్రహే దేవస్య దేవస్య గ్రహే ఆగ్రహే.